ఇంకా సైకిల్ మీద ఎందుకు అబ్బి? హాయిగా కార్లో పోవచ్చును కదా. అబ్బే వద్దండి, ఇది ఫస్ట్ నుంచి నన్ను వదలకుండా వస్తుందండి. ఇప్పుడు కూడా నేను దీని మీదే వెళ్తానండి. వాళ్ళ ముందు ఓ పెద్ద నిరాడంబరులాగా ఫోజులు ఒక్కో. నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, నేనే నీకు హెల్ప్ చేశాను. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది అబ్బి. ఇంత మంచి హీరో అయినా పద్ధతిగా అందరితో కలుపుకోలుగా ఉంటున్నావు చూడు. నిజంగా నిన్ను కన్న తల్లి అదృష్టవంతురాలి. నువ్వు ఇలాగే పది కాలాల పాటు చల్లంగా ఉండి ఇంకా బోల్డ్ అని సినిమాలు చేసి మంచి పేరు సంపాదించి పెద్ద హీరో అయిపోవాలి. థాంక్స్ అండి. మీ అమ్మగారిని అడిగినట్టు చెప్పు. చెప్తానండి, వస్తానండి. రే అబ్బికి పిండి వంటలన్నీ పెట్టినారా? అబ్బే ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మా ఇంటికి వచ్చిన అతిథి అయ్యా నువ్వు, అతిథి మర్యాదలు కాదనుకు. అలాగేనండి, ఇక నేను బయలుదేరతానండి. అన్నా నువ్వు వెళ్ళిపోతావంటే నా మనసు ఒప్పుకోట్లేదన్నా. రే ఆ అబ్బి సినిమా హీరోరా, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు మొత్తం ఎదురు చూస్తుంటారు, మనం ఇక్కడ ఆపేతే అట. వస్తానండి, వెళ్ళొస్తానండి. మర్చిపోకుండా మీరంతా కలిసి మళ్ళీ ఇంకోసారి మర్యాదరామన్ సినిమా చూడండి, మీరు కూడా చూడండి. వస్తానండి. ఎందుకలా ప్రవర్తించావు చెప్పాలి, ఎందుకు అక్కడ అలా ప్రవర్తించావు? ఎలా ప్రవర్తించాను? ఎలా ప్రవర్తించానా? ఏంటి అది ఆ మాటలు? ఎందుకు అలా మాట్లాడావు? అలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకే అవసరం వచ్చింది? వాడితో పైకి వెళ్ళి అంత సీక్రెట్ గా మాట్లాడుతున్నావు? మా దగ్గర ఏం సీక్రెట్స్ ఉంటాయా? నేను అదే అంటున్నాను, మీరేం సీక్రెట్ మాట్లాడారు? చూడాలి, నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఎలాగో ప్రవర్తిస్తున్నావు ఏవేవో అనుకుంటున్నా. అవును, మనసులో ఏదో పెట్టిన అలా ప్రవర్తిస్తున్నాను. ఆ ఏదో ఏంటి తెలుసా? బాధ, ఆవేదన. ఏ నీకుండదా? నువ్వు నాతో కాపురం చేస్తూ ఆ కార్తీక్ గారి గురించి ఆలోచిస్తున్నావు. కార్తీక్ 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 ఏదో ఒక చెప్పి నువ్వు అక్కడ తీసుకెళ్ళావు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చూడాల్సిన నాన్న చూడకుండా పట్టించుకోకుండా పైకి వెళ్ళి ప్రియుడితో మాట్లాడుకుంటా. ఏ నా గుళ్ళు పడదా? నేను మాట్లాడినట్లు అర్థం లేదా? ప్లీజ్ అది అంత తప్పుగా అర్థం చేసుకోకు. నేను అతనితో ఏ సీక్రెట్స్ మాట్లాడలేదు. ఏ సీక్రెట్లు లేనప్పుడు మేము అందరం అన్నం తిరిగి కిందే ఉన్నాం, మీ ఇద్దరు మాత్రం పైకి వెళ్ళాల్సిన పనే వచ్చింది. అది ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. కార్తీక్ నేను ప్రేమించుకున్నా, మా ఇద్దరికి ఒక పాప కూడా పుట్టింది. మీ అక్క కారణంగా ఆ పూజ కారణంగా అనవసరంగా నేను ఇబ్బందుల్లో పడ్డాను. నా జీవితం కోర్టుకెక్కింది. అప్పుడు నువ్వు ఆదుకొని నీ భార్యగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. అయినా నువ్వేమన్నా నేను మారిపోయాను, మంచివాణ్ణయ్యాను, నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు కాబట్టి రక్షిస్తున్నాను అన్నావు. ఇదేనా నువ్వు కాపాడింది? ఎందుకేనా? నిజంగా నిజంగా నువ్వు మారిపోయి నన్ను కాపాడితే కార్తీక్తో మాట్లాడినంత మాత్రానా? అంత రోషం ఎందుకు పొడుచుకొచ్చింది? నిజమే, నేను కాపాడి మాట నిజమే. నువ్వు కార్తీక్ని ప్రేమించావు, కార్తీక్తో బిడ్డను కూడా కన్నావు, కానీ ఈ రోజు నువ్వు నా భార్యవి. కార్తీక్ ప్రియురాలు కాదు, అది గతం. ఇప్పుడు కేవలం ఆది భార్య కాబట్టి నువ్వు కార్తీక్ని మర్చిపోతావు అనుకున్నాను, నాతో కాపురం చేస్తావు అనుకున్నాను. ఎలా అనుకుంటావు అది? ఎలా అనుకుంటావు? నీకు చాలా క్లియర్ గా తెలుసు, నేను మనస్ఫూర్తిగా కార్తీక్ ని ప్రేమించానని, నా తనువుని మనసుని అతనికి అర్పించానని. ఈరోజు కొత్తగా ఏమవో నువ్వు ఎలా ఊహించుకుంటా? నేను నీకు ముందే చెప్పాను, నా మనసు మారిన రోజు నీ దగ్గరకు వస్తానని. అది మారదని కూడా చెప్పాను, కానీ నువ్వు ఏదేదో ఊహించుకొని ఇలా మాట్లాడే ఏం బాలేదు అది. We'll be right back.
అక్కా ఇదేం బాలేదు. లేకపోతే ఏంటక్కా ఇంట్లో అందరూ ఎంత సంతోషంగా ఉన్నా కానీ మీరేంటి ఇప్పుడే వస్తున్నాం క్షణంలో వస్తున్నాం పాపం రెడీ చేసుకుని వస్తున్నాం స్నానం చేసి వస్తాం అని చెప్పి అసలు రానే లేదు. ఇదేం బాలేదక్కా. లేదు మేనక వద్దాం అనుకున్నాం కానీ ఏదో అర్జెంట్ పనుండి బయటకు వెళ్ళాం. బయటికి వెళ్ళారా? ఎక్కడికి? తను ఏదో బిజినెస్ పని మీద నా సాయం కావాలన్నాడు అందుకని ఇద్దరం కలిసి సాయం చేసి వస్తున్నాం. అలాగే ఒకసారి వచ్చేస్తే బాగుండేది. వద్దాం అనుకున్నా మేనక కానీ మీరంతా సునీల్తో చాలా బిజీగా ఉన్నారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని తొందరగా వెళ్ళొచ్చాం. ఇప్పుడే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను నువ్వు వచ్చేసావు. ఇప్పుడొచ్చి ఏం లాభం లేదు. సునీల్ వచ్చాడు వెళ్ళిపోయాడు. అప్పుడే వెళ్ళిపోయాడా? అప్పుడే ఏంటి, ఉదయం వచ్చి ఇప్పటిదాకా ఉన్నాడు. అంటే వన్ డే, అంతకంటే ఎక్కువ ఉంటాడా ఏంటి? అవునులే, అతను చాలా బిజీ కదా. ఒక రోజంతా మన ఇంట్లో గడిపాడంటే మామూలు విషయం కాదు. ఇదేంటి, ఎక్కడే మీటింగ్ పెడుతుందా? పాపేదక్క గదిలో పడుకుంది. పాపా అది ప్లీజ్, అది మేనక ముందు ఏం మాట్లాడద్దు. సరే నువ్వు మారవు అది, నాకు తెలుసు. నువ్వు మారినట్టు నటిస్తావు. నన్ను సాధించాలని, నా నుంచి ఏదో ఆశించాలని నువ్వు ఇలా చేస్తున్నావు. లేకపోతే నిజంగా నువ్వు మారితే అక్కడలా ప్రవర్తించవు. ఎన్ని రోజులైనా వాడే కావాలి, వాడే తప్ప ఈ లోకల్ ఎవరూ అక్కర్లేదు. నన్ను ఒక బఫున్ గాని చేసి సమాజ దృష్టిలో నా పెళ్ళంగా ఉంటున్నావు. అంతేగాని నీ మూలకు ఒరిగేదేమీ లేదు. ఉండు, ఎన్ని రోజులు ఉంటావు ఉండు. నేను అనుకున్న విధంగా నీ ఆస్తి నా చేతికి రాగానే అప్పుడు చెప్తాను నీ సంగతి. నాకు ముందు నుంచే అనుమానంగా ఉంది బాబు. ఆ ఆది మారాడంటే ఎలా నమ్ముతాం? మారలేదు బాబు, మారినట్టు నటిస్తున్నాడు. అందుకే చందు నువ్వు మాట్లాడుకోవడం చూడగానే భరించలేకపోయాడు, బయటపడ్డాడు. వదిలేను అంకుల్, అయినా వాడు చేసిన దాంట్లో తప్పే ఉంది. వాడి ప్లేస్లో నేనున్నా అలాగే ప్రవర్తిస్తానేమో. అదేంటి బాబు, వాడికి నీకు పోలికేమిటి? కాదంకుల్, చందు ఏదో చెప్పాలనుకుంది, ఏదో అడగబోయింది. అత్తానికి నచ్చలేదు, అందుకే డైవర్ట్ చేయడం కోసం అలా ప్రవర్తించాడు. ఏంటి బాబు, నా బిడ్డ రాకముందు అది ఎప్పుడెప్పుడు వస్తుందా? దాన్ని కళ్ళారా ఎప్పుడు చూస్తానా అని అనుకునేవాణ్ణి. తీరాది వచ్చి అతను నిన్ను బాధ పెట్టి వెళ్ళాక అసలు అనవసరంగా పిలిచానేమో అనిపిస్తుంది. లేదంకుల్, మీరేం బాధపడకండి, నేను ఆ విషయం మర్చిపోయాను. నువ్వు మర్చిపోలేవు బాబు, అక్కడ నా బిడ్డ మర్చిపోలేదు. నీ ఇద్దరిని తలుచుకుని నేను బాధను మర్చిపోలేకపోతున్నాను. అక్క పాప ఆడి ఆడి ఇప్పుడే నిద్రపోయింది. సరే, అవునక్క అంత సడన్ గా బయటికి తీసుకెళ్లారు, ఏమైనా అర్జెంట్ పనా? అవును మేనక, తను కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు, దాని గురించి వైఫ్గా నా సైన్ కూడా కావాలంట, అందుకే వెళ్ళొచ్చాను. చా, నువ్వు చాలా మిస్ అయ్యావుక, మేమంతా బాగా ఎంజాయ్ చేశాం. సునీల్ అయితే చాలా బాగా మాట్లాడాడు. అవునా, కార్తీక్ వచ్చుంటాడా? నమ్మాలా వద్దా? అక్క చెప్పడం మర్చిపోయాను, కార్తీక్ కూడా వచ్చాడు కానీ మధ్యలోనే వెళ్ళిపోయాడక్క. మధ్యలోనే వెళ్ళిపోయాడా? ఏదో అర్జెంట్ పనుందని తొందరగా రమ్మని వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారట, అందుకే మధ్యలోనే వెళ్ళిపోయాడు. కనీసం భోజనం కూడా చేయలేదు. అలాగా, మళ్ళీ వస్తానన్నాడా? లేదక్క. అయ్యో, కార్తీక్ వెళ్ళిన దగ్గర నుంచి కనీసం నేను ఫోన్ కూడా చేయలేదు.
అక్కా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఏంటక్క ఆలోచిస్తున్నా? ఏం లేదు మేనక, ఇప్పుడే బయట నుండి వచ్చాను కదా, మళ్ళీ ఎందుకో అని. ఏమవుతుంది అక్క బయటికి వెళ్తే? ఆగు, నేను ఇప్పుడే కార్తీక్ ఫోన్ చేస్తాను. చెప్పు మేనక. ఏంటి కార్తీక్, అందరూ హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు నువ్వు మధ్యలోనే వెళ్ళిపోయావు? చెప్పానుగా మేనక, మా ఇంటికి గెస్ట్లు వచ్చారని. ఉన్నారా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు మేనక. నువ్వేంటి ఏదో డల్గా మాట్లాడుతున్నావు? ఏం లేదు, ఎందుకో నా మనసు అంత బాగాలేదు. సరే, నేను అక్క ఇప్పుడే మీ ఇంటికి వస్తాం. వద్దు మేనక. ఎందుకు? ఏంటి కార్తీక్ మాట్లాడవు, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు, చెప్పానుగా మనసు బాగాలేదని. అయినా ఈ టైంలో మీ అక్కెందుకు, నాకు పరిచయం లేదు కదా. సరే, నేను ఒక్కదాన్నే వస్తాను. కాసేపు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కూర్చుంటే మనసు కుదుట పడుతుంది. సరే మేనక, నువ్వు ఒక్కదానివే వచ్చే. ఆ మేనక, ఇంటికి వద్దు, నేను బంజారా హిల్స్ చాక్లెట్ రూమ్కి వస్తాను, అక్కడికి వచ్చేసి. అలాగే కార్తీక్. ఏంటి మేనక, ఏంటి డల్గా ఉన్నావని అడుగుతున్నా? ఏం లేదక్క, కార్తీక్ ఏదో మూడవుట్లో ఉన్నాడు. ఏ ఎందుకంట? ఏమో చెప్పలేదక్క. అక్క, కార్తీక్ నన్ను ఒక్కదాన్నే రమ్మన్నాడు, వెళ్ళనా? ఎక్కడికి రమ్మన్నాడు? అదా, బంజారా హిల్స్ చాక్లెట్ రూమ్కి రమ్మన్నాడక్క. మూడవుట్లో ఉన్నాడు కదా, అందుకే ఇంటికి వద్దన్నాడు. సరే, నువ్వు వెళ్ళిరా మేనక. వస్తానక్క. కార్తీక్ మూడవుట్లో ఉన్నాడా? అప్పుడు ఆది మాట్లాడిన మాటలకి అక్కడున్న కార్తీక్ కూడా మూడవుట్లో ఉండుంటాడు. ఇప్పుడు మేనకేమో తన ఫ్రెండ్ కార్తీక్ మూడవుట్లో ఉన్నాడంటుంది. ఇదేంటి, ఇద్దరు కార్తీక్లు ఒక్కరేనా? చందు, ఏంటమ్మా మేనకేదో ఫ్రెండ్ అని అలా పరిగెడుతుంది? అవునంకుల్, ఇప్పుడే కార్తీక్తో మాట్లాడింది. తను ఏదో మూడవుట్లో ఉన్నానని చెప్పాడట, కలవటానికని వెళ్ళింది. ఓకే. అవును, నువ్వేంటి అలా డల్గా ఉన్నావు? అంకుల్, ఐఎమ్ వెరీ సారీ అంకుల్. ఎందుకమ్మా? మీకు చెప్పకుండా నేను అది నాన్నని కలవటానికి వెళ్ళాము. చూడలేదు కదా. లేదు అంకుల్, మమ్మల్ని ఎవరూ చూడలేదు. మరి సారీ దేనికమ్మా? అక్కడ ఇన్సిడెంట్ జరిగింది అంకుల్. ఏమైందమ్మా? ఆది కార్తీక్లు గొడవ పడ్డారు. మీరేం మాట్లాడుతున్నారు నేను చెప్పను? బాధపడు కార్తీక్, మనకి మంచి రోజులు వస్తాయి. ఆది అనేవాడు ఒక ఎదవా ఎర్రిబాగులోడు, ఏదో రకంగా వాడి వేడ ఎరగట్ చేసుకుని నేను నీ దగ్గరికి వస్తాను, అప్పుడు మన ఇద్దరు హాయిగా ఉండొచ్చు అని మాట్లాడుకుంటున్నారు కదా. నాకు నాన్న చూడాలనుంది, ఒక్కసారి చూసొద్దాం అది అన్నావు, కానీ ఇక్కడేం చేస్తున్నావు? నాన్నని కింద వదిలేసి పైన ప్రియుడితో రహస్య మంత్రాలు జరుపుతున్నావు. ఎందుకు చందు? నాలుగు రోజులు నీ ప్రియుడు చూడపోయేసరికి ముఖం వాచిపోయిందా, లేకపోతే మండి వీడి మీద మోజు పుట్టిందా? అదే అంకుల్, ఆది అలా ప్రవర్తించడం వల్ల నాకే అక్కడ ఉండబుద్ధి కాలేదు. నాన్నకి ఈ విషయం తెలిస్తే బాధపడతారని తొందర తొందరగా ఆదిని తీసుకొని వచ్చేసాను. పదమ్మా, త్వరగా వెళ్తా. ఎక్కడికి అంకుల్?
ఇప్పుడు మేనక కార్తీక్ ని కలవడానికి వెళ్తుందని చెప్పావు కదా అక్కడికి అక్కడికి మనం ఎందుకు ఇదే సరైన సమయం మేనక కార్తీక్ ని కలవడానికి వెళ్తుందని చెప్పావు కదా మన కార్తీక్ మేనక చెప్పే కార్తీక్ ఇద్దరు ఒకరో కాదో తెలుసుకోవాలంటే ఇంతకంటే మంచి అవకాశం దొరకదు పదమ్మ వెళ్దాం పదమ్మ బాగుండదేమో అంకుల్ మేనకకు తెలిస్తే ఏమన్నా అనుకుంటుందేమో మేనక్ ఎలా తెలుస్తుందమ్మా చందు ఇంకేం ఆలోచించు నువ్వే చెప్పావు కదా ఆది కార్తీక్లు గొడవ పడ్డారని అక్కడ కార్తీక్ మూడోట్లో ఉంటాడు కదా ఇప్పుడు మేనక కూడా తన ఫ్రెండ్ మూడోట్లో ఉన్నాడని కలవటానికి వెళ్తున్నానని చెప్పింది ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పింది పదమ్మ మనం ఫాలో అవుదాం నాకు తెలిసి ఆ కార్తీక్ ఈ కార్తీక్ ఒకరే అయితే మనకి ఇమిడియట్ గా తెలిసిపోతుంది మన టైం బాగుండి ఆ కార్తీక్ ఈ కార్తీక్ వేరైతే మనం దిగులు పడాల్సిన అవసరం లేదు నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు పదమ్మ పద ఒక్క నిమిషం అంకుల్ పాపం తీసుకెళ్లి దస్తగిరికి అప్పచెప్పొచ్చేస్తాను సరే త్వరగా రామ్మా నేను అక్కడ కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను ఓకే సారీ మేనక నీకు మా ఇంటికి రావాలనున్నా మా వాళ్ళు నిన్ను రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు అందరూ మూడవట్లో ఉన్నారు ఆది అలా ప్రవర్తించి వెళ్ళాడు కాబట్టి నిన్ను రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు అందుకే నిన్ను కేఫ్ దగ్గరికి రమ్మన్నాను వచ్చావని తెలియగానే ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నం దగ్గర నుంచి లేచొచ్చాను వెనక బాలాంటి ఉండమని చెప్పినా వినకుండా తొందర తొందరగా వచ్చాను కానీ నా ఆనందం అరక్షణం కూడా ఉండలేదు ఆ ఆది మళ్ళీ నీకు నాకు దుఃఖాన్నే మిగిల్చాడు అనవసరంగా రాద్దాంత చేశాడు ఛా వాడు మారలేదు వాడుకు మూర్ఖుడు మన పనులు మనం ఉంటే పాలే ఇక్కడ ఏం చేస్తున్నారా గడ్డి తవ్వుతున్నానన్నా గడ్డి తవ్వడం ఏంట్రా అదే గడ్డి పీకుతున్నా
ఎవరెన్ని పీకినా గుప్పిడి గడ్డి కోసమే కదన్నా. నీ బొంద ఎలవా నమ్మేశాడు. డల్గానే ఉన్నాడు. సో అతనే మేనక చెప్పిన కార్తీక్ అయి ఉంటాడు. అవును అంకల్, నాకు అలానే అనిపిస్తుంది. పదమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి బయటపడే ఉపాయం చెప్పబోయానికి దండం పెడతాను ప్లీజ్. దేవుడు నా మొరన్నాడు.
ఈ నారాయణ అంటే ఏంటో అనుకున్నారు. ఆదరసం దొరికినట్టే దొరుకుతాడు కానీ చిక్కడం. చెప్పానుగా నా ఫ్రెండ్ కార్తీక్ వస్తున్నాడని, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి మీ ఇద్దరికి లవ్వా? నో నో, జస్ట్ ఫ్రెండ్షిప్. ముందు నేను తెలిసి అలానే అనుకున్నాను, కానీ ఆ తర్వాత మేము లవ్వర్స్. మీరు ఎవరని గ్యారంటీ ఏముంది? జరగచ్చు, అయితే మాత్రం తప్పేంటి? తప్పేం లేదు, కానీ జాగ్రత్త వెనక. ఒకసారి డీప్గా లవ్లో పడ్డాక ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నన్ను చూస్తున్నావు కదా, నాకేం ప్రాబ్లం లేదు బాబు. మా అమ్మకి కార్తీక్ అంటే చాలా ఇష్టం, వాళ్ళింట్లో కూడా నేనంటే ఇష్టం, కాబట్టి నో ప్రాబ్లం. కార్తీక్, దిస్ ఇస్ రమేష్, మై ఫ్రెండ్ రమేష్ తన కార్తీక్. హాయ్. హాయ్. సరే మేనక, మీరు మాట్లాడుతుండండి, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే. ఏంటి కార్తీక్, మూడౌట్లో ఉన్నావు? పేర్లు కలవటం వల్ల మనం కంగారు పడ్డాం. పేర్లేంటి అంకుల్? మొన్న పూజ కూడా వచ్చి మేనకతో గొడవ పడేసరికి నేను హడలిపోయాను. ఎందుకంటే పూజకి మేనకతో గొడవ పడాల్సిన అవసరం లేదు కదా. అదే నిజం. నువ్వు చెప్పగానే నేను టెన్షన్ పడ్డా. పూజ కార్తీక్ కోసం ఎవరితోనైనా గొడవ పడుతుంది కాబట్టి మేనకతో గొడవ పడింది అనుకున్నాను. కానీ మనం విన్నది అబద్ధం, కళ్ళారా చూసిందే నిజం. అవును, ఇప్పుడు కళ్ళారా చూశాంగా మేనక అతనితో మాట్లాడ్డా. అవునమ్మా, మేనకకే అతనంత బెస్ట్ ఫ్రెండా? అవననిపిస్తుంది అంకుల్.
ఎప్పుడూ తన గురించే చెప్తూ ఉంటుంది. అవునమ్మా, వాళ్ళిద్దరూ మాట్లాడుకునే విధానం చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య చాలా ఇంటిమసీ ఉన్నట్టు అనిపించింది. అవును చందు, వాళ్ళిద్దరూ ఏమైనా ప్రేమలో పడ్డారా? ఏమో అంకుల్, నాకు అంతగా తెలీదు, కానీ మంచి ఫ్రెండ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఆ అబ్బాయి బాగానే ఉన్నాడమ్మా, ప్రేమలో పడ్డా నష్టం లేదు. అవునంకుల్, అమ్మ కూడా మేనక ఎవరిని ఇష్టపడితే వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తుంది, అందులో బాధపడాల్సిందేమీ లేదు. సరేనమ్మా, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నీకు కార్తీక్ మధ్య ఏ అడ్డు లేదు. చందు, నువ్వు కార్తీక్ కలవాలని కోరుకునే వాళ్ళలో మొదటి వ్యక్తి నేను. కలుపుతాను, ఎలాగైనా కలుపుతాను. నువ్వు ఇక నిశ్చింతగా ఉంది. ఏమి చూడినట్టు నటించాం, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు, నిన్ను చంపేస్తాం, ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. అన్నా ఏజెండా రవిని. గేటు దాటిన మరుక్షణమే నిన్ను మా వాళ్ళు ముక్కల ముక్కల కింద నరుకుతారు. ఇక్కడ ఉంటే ఎందుకు ప్రాణాలతో మిగులుతావు తెలుసా? మా అక్కకి ప్రాణం తీయడం అంటే అంత ఇష్టం ఉండదు, కానీ మాకు మాత్రం నిన్ను చంపాలనే ఉంది. మా అక్క మాట కోసం నిన్ను చంపకుండా వదిలిపెడతా. ఏమండి, నేను చచ్చినా లాభం లేదు, ఇక్కడ ఉన్నా నీకు లాభం లేదు కదండి. నువ్వు చచ్చావనుకో ఏ ఉపయోగం లేదు, కానీ ఏడున్నావనుకో చాలా ఉపయోగం. ఏంటో తెలుసా, నువ్వు ఆడున్నావనుకో ఆ యశోదరికి యదవ సలహాలు ఇచ్చి ఆవిడ మా మీద కూసుకొలుపుతుంటావు. అందుకే అంటే కాలు బయట పెట్టగానే వేసేద్దామని కుంటకాన్నక్కలాగా చూస్తున్నారన్నమాట. ఈసారి ఎవరికీ కనపడకుండా బయటపడాలి.